మూడింటికి బయలుదేరితే ఆరింటికి చేరతాం. చేరిన తర్వాత కింద నుంచి అప్పట్లో మాకు రూట్ లేదు, గుర్రాల మీద వెళ్ళాలంటే సామానం ఏమని అన్ని వేసుకుని మేకప్ సామానం కానీ అవుట్డోర్ యూనిట్ కానీ సరే అన్నారు అందరూ. నాగేశ్వర గారితో కూడా చెప్పారు, గురుగారు సార్ రేపు 3 గంటలకి బయలుదేరవలసి వస్తుంది మనో అని. సరే అట్లాగే అన్నారు. నేను 3 ఇంటికి రెడీ అయిపోయి కిందకి దిగుతూ ఉంటే ఆ చలిలో లహల్లో అన్నపూర్ణమ్మ గారు ఆయన షాల్స్ కప్పులు కూర్చుని ఉన్నారండి రెడీగాను. టైం చూస్తే 3 అయ్యిందండి. అయ్య బాబు 3 అయిపోయింది, మనం లేట్గా దిగుతున్నాం, ఆల్రెడీ కూర్చుని ఉన్నారు నాగేశ్వర గారు వాళ్ళును హోటల్ లాన్లో అని చెప్పి నేను గబగబా గురువుగారు రూమ్కి వెళ్ళాను. గురువుగారు లేవలేదండి. ఓకే సార్, గురువుగారు నాగేశ్వర గారు అక్కడ ఉన్నారు అని గబగబా 5 నిమిషాల్లో ఆయన రెడీ అయిపోయి అవతల మెట్లోంచి బయటకు వచ్చేసాడు ఆయన. రే ఇక ఎవడరా రెడీ అవ్వాల్సింది, ఏంట్రా అది ఇది అంటూ నాగేశ్వర గారు ముసుగుసలు నవ్వుకున్నారు. తర్వాత మాకు చెప్పారు, మీ గురువు గొప్పవాడయ్యా బాబు, మరే కవర్ చేస్తాడు. మమ్మల్ని నవ్వించేవారు నాగేశ్వర గారు, అంత డిసిప్లిన్డ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే నాగేశ్వర గారి ఒక్క ఇన్సిడెంట్, ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను నేనండి. దాగుడు మూతల దాంపత్యం అనే షూటింగ్ నేను చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో, మేము మద్రాసులో ఉన్నాం, మా పెద్ద బావ మరిది బెంగళూరులో చనిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి. నాగేశ్వర గారు, సత్యనారాయణ గారు, నిర్మలమ్మ, రమ్యాకృష్ణ, శారద గారు, ఇంతమంది కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్, ఇంతమంది కాంబినేషను, ఎలాగా ఏంటిది అన్నాను. ప్రొడ్యూసర్ గారు, వెళ్ళండి సార్, పర్లేదు సార్, అన్నారు బీవీఎస్ఎల్ఎన్ ప్రసాద్ గారు అండి. నేను అన్నాను, వద్దు సార్, అంత కాంబినేషన్లో వెళ్ళడం బాగోదు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి మా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరూ నేను పోమన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరు. తెల్లారిపోతే షూటింగ్కి వచ్చాను, షూటింగ్ చేస్తున్నాను, 2 షాట్లు తీశాను. తీసిన తర్వాత 3వ షాట్ కొంచెం లాంగ్ షాట్ చెప్పాను. అయినా నాకు దుఃఖం వచ్చేస్తుంది, మా పెద్ద బాబు మర్చి చనిపోయాడు, దుఃఖం వచ్చేస్తుందండి. సరే షాట్ రెడీ చేయండి అని చెప్పి 1st ఫ్లోర్కి వెళ్ళి పైన కూర్చున్నాను టెర్రస్ మీద. ఈ లోపల నాగేశ్వర గారు అటు ఇటు చూసి, ఏమయ్యా ఎక్కడయ్యా మీ నరసింహరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగాడండి. పైన మేడమే కూర్చున్నారండి, షార్ట్ రెడీ అయిందో చెప్పన్నారు అని కోపం వచ్చేసిందండి. బీవీఎల్ఎన్ ప్రసాద్ గారు పిలిచారు. ఏంటండి, మేమందరం ఇక్కడ కూర్చుని వేసి కూర్చుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటాడా నరసింహరావు పైన టెర్రస్ మీద, పిలవండి వెళ్ళి అన్నారు. అది కాదు సార్, ఇలా జరిగిందండి అన్నారు. కట్ చేస్తే నేను టెర్రస్ మీద కూర్చుని కళ్ళం కీళ్ళు వస్తూ ఉంటే భుజమే చేయి పడిందండి. తరనే చూస్తే నాగేశ్వర గారు, వెనకాల ప్రొడ్యూసర్ గారు, మిగిలిన ఆర్టిస్టులు సత్యం గారు అందరూ, ఎవరైనా నరసింహరావు నాకు అప్పుడు తెలిసింది సారీ, నువ్వు షూటింగ్ ఆపేసి వెళ్ళొచ్చు కదా నువ్వు. లేదు సార్, ఇంత కాంబినేషన్ దొరకదు సార్, నేను సెట్ చేస్తాను, నీకేం పర్లేదు. ప్రసాద్ గారు ఇప్పుడు ఫ్లైట్ ఎన్నింటి ముందో కనుక్కోండి, బెంగళూరు పంపించండి నరసింహరావు నడిచేట్టుగా. నువ్వు 8 రోజులైనా అక్కడ ఉండి రా, నేను ఈ కాంబినేషన్ సెట్ చేస్తాను, నేను పంపించేస్తాను. అటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ మనకి చాలామంది మాట్లాడవలసిన వక్తలు కూడా ఉన్నారండి. మనం అది కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా సభలో. మనం ఏదేమైనా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. ఆ గ్రేట్ పర్సన్ యొక్క పురస్కారాన్ని యువ హీరో వరుణ్ సందేశ్ గారికి ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. సుధాకర్ గారు, మళ్ళీ ఇంకొకసారి నేను వరుణ్ సందేశ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సుధాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్రే నాగేశ్వర గారి శత జయంతి సుధాకర్ గారు, ఆకృతి సుధాకర్ గారు నిర్వహించడం చాలా గొప్ప అభినందనీయం, చాలా గొప్ప విషయం. ఆయన శత జయంతి, 80 సంవత్సరాల ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ స్థాయిలో చూసుకుంటే మనకి కేవీ కృష్ణ కుమార్ గారు, అలాగే మురళీమోహన్ గారు ఆల్రెడీ 51 సంవత్సరాలు నిండిపోయింది ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి. వీళ్ళు ముఖ్యులుగా ఉండి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, రాలింగన్స్ గారు, వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలుండి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మురళీమోహన్ గారు చెప్పాలంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమంటానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటంటే అది మురళీమోహన్ గారు. ఈ మధ్య ఆయన మనవరాలు పెళ్లి చేసి కూడా, మనవరాలు పెళ్లిలో ఆయన్ని పరిచయం చేసిన అట్లూరు పూర్ణచంద్రరావుని గుర్తు తెచ్చుకుని ఆయన అగ్రాసనం ఇప్పించి వాళ్ళ మనవరాలు పెళ్లి నిర్వహించారు. సో ఎంతమంది గుర్తుంటుందండి, మనం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు నాకు ఎప్పుడు 1st పేరు అట్లూరు పూర్ణచంద్రరావు చెప్తారు, 2nd పేరు దాసనారాయణరావు గారు చెప్తారు.
సో అట్ట అవి గుర్తుంచుకున్న వాళ్ళే ఇప్పుడైనా ఉంటారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి ఏదో ఒక ప్రొడ్యూసరు ఒక హీరోకి డబ్బులు ఇవ్వలేకపోయారు, ఆయనకి ఏదో ఏరియా ఇచ్చారు, ఏరియాలో 0 షేర్ వచ్చింది. షేర్ వస్తే ఆ హీరో ఎవరికో కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ అరెస్ట్ తీసుకొస్తే నాగేశ్వరరావు రోడ్డు చెప్పారు, రామారావు నేను కృష్ణ గారు కృష్ణరాజు గారు స్వామివారు మేము అందరం ఇలా అరెస్ట్లు ఇలా చేయించుకొస్తే ఇండస్ట్రీ ఎక్కడుండేదయ్యా, మాకు రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు, మా మీద వ్యాపారం ఉంటే ఇస్తారు, మా మీద వ్యాపారం లేకుండా మాకు అక్కడ 0 షేర్ వచ్చినప్పుడు నిర్మాత కష్టం అర్థం చేసుకుని నిర్మాతకు మేము ఎదురు ఇవ్వాలి, లేకపోతే నిర్మాతకు మళ్ళీ ఇంకో డేట్లు ఇచ్చి మేము కాపాడుకోవాల్సింది పోయి ఇవాళ ఆ హీరో అరెస్ట్ చేయించడానికి వెళ్ళాడు. ఏం హీరోనే ఇతన్న హీరో అంటారా, ఇది హీరో కాదే, ఆ హీరో అంటే అది ఒక నిర్మాతను కాపాడుకోగలిగిన వాడే హీరో, నిర్మాతను బతికించుకున్న వాడే హీరో అని చెప్పి చెప్పారు సార్. అది నాగేశ్వరరావు అండి, అది ఆయన ఒక నిఘంటు, ఒక లైబ్రరీ. మనం మామూలుగా భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఖురాను లేకపోతే రకరకాలు చెప్తాం కదా, అక్కినేని నాగేశ్వరరావు అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ అండి. ఆయన చెప్తా ఉంటే ఆయన చెప్తున్నది చూసి ఆచరించుకుంటే చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఒక కీలుగుర నుంచి చూసుకున్నా ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీకి ఒకరు కుడి ఒకరు ఎడమ అనుకుంటే ఒకరు ఎన్టీ రామారావు ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీ రామారావు శత జయంతి అయిపోయింది, ఫాలో అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఇక్కడ కూడా మేము కుడి పక్కన రామారావు ఫోటోను ఎడమ పక్కన అక్కినేని నాగేశ్వరరావు ఫోటో పెట్టాం సార్, అదే నాగేశ్వరరావు ఫోటోని ఇక్కడ ఇచ్చేసాం. అలా నాగేశ్వరరావు ఆయన్ని చూసి ఇవాళ వరుణ్ సందేశం చూసి చేసుకుంటూ మాత్రం చాలా గొప్పగా చూసి చేసుకున్నారు. ఆయన కీలగుర్రం ఆ స్థాయి నుంచి వస్తే ఈయన కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ అవన్నీ చూసుకుని వరుణ్ సందేశ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి పర్ఫెక్ట్గా ఆకృతి సుధాకర్ గారు పెట్టుకున్నారు. కానీ ఇవాళ ఒకటి గుర్తుంచుకోండి, ఇండస్ట్రీలో ఏ హీరోలైనా హీరోలుగానే ఉండాలి. ఎన్టీ రామారావు దగ్గరికి ఒకసారి అశ్వినిదత్ గారు ఒక అభిమానిగా వెళ్ళి పొత్తుని వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి పెట్టిన తర్వాత సార్ మీ కాల్ షీట్ కావాలండి అన్నారు. కాల్ షీట్ అబ్బా నీకు తెలియదే పిల్లడివి, దీన్ని కాల్ షీట్ అంటారు ఆటోగ్రాఫ్ అంటారు, నువ్వు బుక్ తెస్తావు నేను సొంతకం పెట్టిస్తాను. కాదు సార్ నాకు ఆటోగ్రాఫ్ తెలుసు కాల్ షీటు తెలుసు సార్, మీ కాల్ షీట్ కావాలి. అదేంటయ్యా నువ్వు ఒక అభిమానిగా వచ్చి కాల్ షీట్ అడుగుతున్నావు, అసలు ఎవరు నువ్వు అంటే ఫలానా వాళ్ళ చుట్టం సార్ ఇదనంటే అప్పుడు సావరించ శర్మ గారిది అదేదో డబ్బులు దానికి నేను మాట్లాడి చెప్పించానో నువ్వు ఆకుర్ర అడుగు అని చెప్పి చెబితే అదే అశ్వినీదత్ గారికి డేట్లు ఇస్తే అదే అశ్వినీదత్ గారు వస్తుండగా ఎన్టీ రామారావు లెగిసి నిలబడితే సార్ మీరేంటి సార్ లెగిసి నిలబడతాం, మేము మీ అభిమాని మీ కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం, మీరు లెగిసి నిలబడతాం ఏంటంటే ఇక్కడ నువ్వు యజమానివి నేను పనివాడిని, నీవు ఇచ్చే డబ్బులతో నేను బతుకుతున్నా, నా భూతి నువ్వు ఓనర్వి అని చెప్పి చెప్పారే అది తెలుసుకోవాలండి. హీరోలు అంటే అది. అందుకే ఎన్టీ రామారావు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన ఎవర్గ్రీన్ హీరోగాను ఎవర్గ్రీన్ స్టార్గాను ఆయన ఉన్నారు అని అంటే అదే కారణం అండి. అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు హీరోలుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మురళీమోహన్ గారు అటు అక్కినేని నాగేశ్వరరావుని ఫాలో అవుతారు, ఇంకా ఎన్టీ రామారావుని ఫాలో అవుతారు. ఆయన ఆర్టిస్ట్గా ఉండి కూడా 82లో పార్టీ పెడితే ప్రతి ఊరు తెలుగుదేశాన్ని గెలిపిస్తానికి తిరిగారండి. ఏ లాభాపేక్ష లేకుండా ఎన్టీ రామారావు గారు వస్తే రాజకీయాలకి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది. రామారావు కూడా భారతదేశంలో ఏ నటుడు తీసుకోనప్పుడు రోజుకి 100,000 రూపాయలు తీసుకున్న మొట్టమొదటి నటుడు ఎన్టీ రామారావు. అలా 100,000 రోజుకి తీసుకుంటే కొన్ని కోట్లు ఇంకా సంపాదించబెట్టచ్చు కుటుంబం. ఇప్పుడు వాళ్ళ దాకా కుటుంబానికి చేస్తే అయిపోయింది చాలు, ఇక నా ప్రజలకు చెయ్యాలి. బియ్యం తినలేని వాళ్ళకి కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వాలి, రైతులకి పవర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి 50 రూపాయల స్లాబ్లో పవర్ ఇవ్వాలి, మహిళలకు ఆస్తి హక్కు లేదు మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలి. వాళ్ళు ఆయన మహిళలకు ఆస్తి హక్కు అక్కడ కల్పించడం పక్కన పెడితే ఆయన కోడల పేరు మీద ఇల్లు రాశారండి. రేపు ఎప్పుడన్నా నా కొడుకులు ఏదైనా మీకు ఇబ్బంది పెడితే ఇది నా ఆస్తి అవసరమైతే నువ్వే ఇల్లు అని చెప్పడానికి కోడలకు కావాలి అని చెప్పి కోడలు పెట్టారు. అట్ట అంటే వ్యక్తిని అట్ట అంటారని చూసుకుని అట్ట రామారావు నాగేశ్వరరావు రామారావుకి ఇండస్ట్రీ మొత్తం సన్మానం చేసింది. చేస్తే ఆ రోజు అనుకోకుండా నాగేశ్వరరావు లేరు, మీరు బాగా చేశారు సన్మానం కానీ నా బ్రదర్ లేకపోవటం నా లోటు అన్నారు. అక్కడి నుంచి రామారావు నాగేశ్వరరావు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు, ఎప్పుడు కూడా వాళ్ళు సినిమాల మీద పోటీ పడ్డారేమో కానీ కుటుంబ పరంగా ఎప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారండి.
రామారావు కుటుంబం మొత్తం నాయసార్ కుటుంబాన్ని రెస్పెక్ట్ ఇచ్చేది, నాయసార్ కుటుంబం మొత్తం రామారావు కుటుంబం రెస్పెక్ట్ ఇచ్చేది. అట్ట మనం వృత్తిపరంగా పోటీ పడాలి కానీ వ్యక్తిగత దోషుల్లో వ్యక్తిగతంగా ఇంకో రకంగా ఉండకూడదండి. సో అవన్నీ చూసుకుంటే మన ఇవాళ నాయ మురళీమోహన్ గారిని, కృష్ణకుమార్ గారిని వీళ్ళందరినీ చూసుకుని ఆదర్శంగా రేపు ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు ఉన్నాం ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన రేపు అందరు ఆర్టిస్టులకి మీరు చెప్పాలి మనం ఎవరికి హీరోలుగానే మిగులుతుంది, హీరోలు అవ్వద్దు అని మీరు తెలియ చెప్తారని చెప్తున్నాను. మీరు మంచి మనసుతో అందరికి బాగా చేస్తారు, మీరు హీరోగానే ఉంటారు, మిగతా వాళ్ళని కూడా హీరోలుగా చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈనాటి సభ ప్రారంభకులు శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు, అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది, కాసేపు అయినా బలి మాట్లాడారు ఆయన. అలాగే ఈనాడు విశిష్ట అతిథి తెలంగాణ నరసింహరావు గారు, దాసరా నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయన ఫస్ట్, ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి స్టేట్ డైరెక్టర్గా. నేను మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంట్, అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసిన సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకందరికీ ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి, వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, వాళ్ళు ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు వారికి. అలాగే గౌరవాతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ తన అధ్యక్షుల వారు. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏదైనా జరుగుతోంది అంటే డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. ఎందుకంటే రా కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెళ్ళు చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయన సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడ్నే సిస్టర్గా చూసుకునేవారు. అలా కృష్ణకుమార్ గారికి, ఆకృతి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లే చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఒక ఫంక్షన్ చేయాలి అని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలి అని డిసైడ్ చేయడం ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకొని చాలా పెద్ద ఫంక్షన్ చేశారు, అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే ఇది. ఈ బర్త్డే రోజున ఆకృతి సుధాకర్ గారిని పిలిచి ఆయన చెప్పారంట గతంలో, ఏమందరూ అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఈ ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఇక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకు ఏమి వచ్చేదేమో లేదు, కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి ఇదిగో ఇవాళ అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డుకి ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత అంత ఆనందపడతాడు. అంత మహా అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. వరుణ్ సందేశ్ చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారి హీరోయిన్ అంటే వాళ్ళిద్దరు ఉన్న కాంబినేషన్ సినిమాలు మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడే నేను రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడిని. అంత అద్భుత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడిని. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరం స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు అప్పుడు 60 సినిమాల ఫంక్షన్ ఈసి ఆంధ్రదేశం అంతా ఆయన అను పేకటి శివరామ్ గారు ఇద్దరు కలిసి చాలా చోట్ల చేస్తే అప్పుడు మా ఏలూరు కాలేజీలో కూడా పిలుచుకోవటం, ఆ కాలేజీకి ఆయన గెస్ట్గా రావటం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ వాళ్ళు కోరుకోవటం, ఆయనతో సంతకాలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎందుకు సినిమా యాక్టర్ కావాలనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగింది కృష్ణ గారికి అప్పుడే.
అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాను నాకు చేతరాదు, నా దగ్గరకు వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నా, మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన గద్బాహ్ అనుకుంటా చాలు చూసి. అలాంటి నేను అఖిలే నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగటం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి, ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్ని అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది, తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసరి గారి డైరెక్షన్లో ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు జయసుధ గారిని. నన్ను నాకు ఆశ్చర్యపేసింది, ఏదేంటి మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా అయ్యకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో అఖిలే నాగేశ్వరరావు గారి గెస్ట్ ఒకటి ఉంటుంది బంగళ, మీకు అందరు కూడా తెలుసు కదా, అది ఎవ్వరికి ఇచ్చేవారు కదా, ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, మురళీమోహన్ నేను తొడుకున్నా గెస్ట్ హౌస్ నాకు బంగళాన్ని ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నాను, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాను నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి, తెలుసు కదా ప్యాకాట్లు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఏమి జరగకూడదు, నాకు మీకంటే పవిత్రంగా చూసుకుంటాను సార్ డెఫినెట్గా అని చెప్పి ఆ సినిమాలో నటించడం ఛాన్స్. కళ్యాణి ఎంత హిట్ అయిందో ఆ పాటలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కళ్యాణ్ పాటలు లేకుండా ఉండదు, అలాంటి అవకాశం నాకు ఇచ్చింది కూడా అక్కినే నాగేశ్వరరావు గారు. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కినే నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, మన నిర్మాతలను ఎలా కాపాడుకోవాలి అనే దానిలో చాలా తెలివైనాడు. ఒకసారి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అని ఒకరు వాళ్ళ పోస్ట్ మీద ఒకరు పేట కొట్టుకోవటాలు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి జరిగేది, అది ఫ్యాన్స్ వరకే పరిమితం తప్ప వీళ్ళిద్దరు కాదు. బ్రదర్ మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి మనం మాట్లాడుకుందాం అని అంటే ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి అడిగేది అనుకున్నది ఏంటంటే, మన సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరగని ఆంధ్రప్రదేశ్, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మన తెలుగు సినిమా ఎక్కడ ఆడదు, చెన్నై ఉందంటే తమిళనాడు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శానిటైజ్ చేసి మన తెలుగు సినిమా ఆడకుండా చేశారు, ఇంకెక్కడ ఆడదు, ఒరిస్సాలో కొద్దిగా ఆడుతుంది, నార్త్ ఇండియాలో కొంచెం ఆడుతుంది, 10,000 or 30,000 కొనుక్కునేవారు రైస్, ఇది తప్ప మనకు ఆదాయం లేదు, నిర్మాత మనకి పే మాస్టర్ ఈజ్ ద బాస్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన మనకు జీతం ఇచ్చే నాయకుడు, మనం ఆయన దగ్గర పనిచేస్తున్న నౌకరు అని వాళ్ళు అనుకొని మన ఇద్దరం తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అంటే నువ్వు నేను పోటీ పడి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతే మన వెనక వచ్చే హీరోయిన్ వాళ్ళు పెంచుతారు, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ పెంచుతారు, కమెడీని పెంచుతారు, ప్రతి ఒక్కళ్ళు పెంచుతారు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖర్చు, నిర్మాత బతకందే మన ఇండస్ట్రీ లేదు, మన ఇండస్ట్రీలో మనం బతికించుకోవాల్సింది మనం అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యునరేషన్ అని సీలింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరే. మనం 50,000 తీసుకుంటే హీరోయిన్ వచ్చి 40,000లో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్లు 25,000 or 30,000లో వస్తారు, కామెడియన్స్ 10,000లో వస్తారని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేసి నిర్మాత బతికేటట్టుగా చేసిన వ్యక్తులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. నాకు చాలా సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు, మురళీమోహన్ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా నాటక అనుభవం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చారు హీరోలుగా. నేను వచ్చినప్పుడు నేను చదువుకుందేమో ఎలిమెంటరీ స్కూల్ ఇదే, 5వ తారీఖు వాస అయిపోలేదు, అలాంటి నన్ను డైలాగ్ ఎలా మార్జినైజ్ చేయాలో నాకు తెలియని రోజుల్లో చాలా సమస్యలు వచ్చింది నాకు. వాళ్ళందరినీ పోటీ పడి వాళ్ళందరితో చేసి నేను ఎంత దానికోసం ప్రైవేట్గా ఎంత కృషి చేసేవాడినో అవన్నీ కూడా తెలుసుకొని చేసాం. మరి వాళ్ళ రోజులు మీరందరూ వచ్చేటప్పుడు సిమెంట్ రోడ్ బ్రహ్మాండంగా హైవే లాగా వేసాం, మీరందరూ అందరూ వచ్చి రయ్యబట్టే వెళ్ళిపోతున్నారు, కానీ మేము చాలా కష్టపడ్డాము, చాలా అనుభవించామని ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా ఉంటే మేము స్టూడెంట్స్ లాగా ఆయన లెక్చరర్ లాగా ప్రొఫెసర్ లాగా అనిపించేది ఆయన. అలాగే మేము తీసిన సినిమాల్లో కూడా రాజశ్రీ కళ్యాణం సినిమా తీసాం, దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ వాళ్ళిద్దరు సీనియర్ యాక్టర్స్, అందులో మీనాన్ను ఇంకా సురేష్ అని అతని హీరో యంగ్ హీరో సాడు తీసాం. ఆ సినిమా ప్రొడక్షన్ అప్పుడు కూడా
ఒకే టైంలో ముగ్గురు మిత్రులు ఇది అని చెప్పమనగా మా బ్రదరు కిషోర్ ఏమో అది చూసుకున్నాడు, నేనేమో రాజశ్రీ కళ్యాణం కోసం ఈస్ట్ గోదావరి తీసా అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఆ నెల రోజులు వారితో కలిసి ఉన్నాను. ఒకరోజు క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ దానికి, ఒక రోజు నా దగ్గరకు వచ్చి మురళీమోహన్ గారు మనకి ఒక వ్యక్తి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఒక త్యాగరాజ కీర్తన్ని పాటగా పెట్టుకున్నాం. అందులో ఆ పాట షూటింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు నుంచి ఆ బ్రైట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైజ్ వచ్చేవరకు తీయాలి. ఈ పాట ఆ విధంగా తీయాలంటే వారం రోజులు పడుతుంది. మరి మీరేమన్నా నాగేశ్వరరావు గారిని వాణిశ్రీ గారిని ఒప్పించగలిగితే వాళ్ళు కనుక అలా వస్తావు అంటే అలా తీద్దాం, వాళ్ళు రాలేరు కష్టమని కనుక అనేటట్లయితే మామూలుగా తీసేద్దాం. నేను వెంటనే ఏం చేయాలి దానికి ముందు నాగేశ్వరరావు గారు తిరిగిలే ఏం మురళీమోహన్ ఏం తీసి వచ్చావుతారు సార్, ఈ పాట షూటింగ్ జరగబోతుంది, క్రాంతి కుమార్ గారు పిలిచి సన్ రైజ్ షాట్లు, సన్ రైజ్కి కూడా ముందు వచ్చే ఆ బ్రైట్ స్కై బ్రైట్ అవుతుంది, మంచి కలర్స్ ఉంటాయి, ఆ టైంలో తీయాలని అంటున్నాడు. మరి మీరు ఇంత సీనియర్ యాక్టర్ మీరు రాగలరా? రాజమండ్రిలో అప్పుడు వాళ్ళకి క్వార్టర్స్లో పెట్టాం మేము అందరు కలిసి ఆ దేవికపట్నం దగ్గర ఒక సెట్ వేసాం అన్నమాట గోదావరి ఒడ్డున. ఆ సెట్కి షూటింగ్ అండి మీరు రాగలిగితే అన్న, ఎందుకురా డెఫినెట్గా వస్తాం. ఆయన డైరెక్టర్ ఆ విధంగా తీయాలనుకుంటే అలాగే తీయాలి తప్ప మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఎట్లా అని చెప్పి మేకప్ వేసుకొని వాళ్ళు నాలుగింటికో ఎప్పుడు బయలుదేరి 1.5 hours పడుతుంది దేవిపట్నం పోవడానికి. 1.5 hours అక్కడికి వచ్చి 5 గంటలకల్లా విత్ మేకప్ ఉండేవారండి. సరే వాణిశ్రీ గారికి సంగతి మీకు అందరూ తెలుసు, ఆవిడ మేకప్ అంటే మినిమం 2 hours పట్టేది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ వస్తానంటే నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఈ కాంతి కుమార్ గారు ఇది ఎర్లీ అవర్స్లో తీయాలంటారు బిఫోర్ సన్ రైజ్ విత్ సన్ రైజ్ అని, మరి ఇది చెయ్యాలంటే మరి మీరు రావాలి మీరు రాగలరా? నాగేశ్వరరావు గారిది అడిగారు వస్తానన్నారు, మీరు కూడా ఓకే అయితే ఆ లైట్లో కాంతి కుమార్ గారు కోరుకున్నట్టు అట్లా చేద్దామమ్మా అంటే తప్పకుండానండి నాగేశ్వరరావు గారు వస్తే నేను వస్తానండి అని. పాపం మీరు చెప్తే నమ్మరండి. నేను ఆ రోజు ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా చూసి వచ్చేటప్పటికీ వాణిశ్రీ గారు హోటల్ కారిడార్లో అటు ఇటు ఇటు నడుస్తున్నారు. ఏంటమ్మా పడుకోలేదా ఇంకా లేచి నడుస్తున్నారంటే లేదు నా నిద్ర అయిపోయింది లేచిపోయాను పొద్దున్నే షూటింగ్కి రెడీ అవ్వాలి కదా అందుకని వాకింగ్ 1 hour వాకింగ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకుని అక్కడికి నేను 5 గంటల లోపు రావాలి కదా అని. అది కమిట్మెంట్ ఆర్టిస్ట్ యొక్క కమిట్మెంట్ అంటే ఆ విధంగా అద్భుతంగా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. నేను రాలేను నా వయసును బట్టి నేను రాలేను అని చెప్పి నాగేశ్వర గారు ఏ రోజున అలా ఒక బాగా చేయాలి అద్భుతంగా చేయాలి. ఆ పాట తీయటం కోసం మనం ఎంత కష్టపడ్డామో అది ముఖ్యం కాదు, తెర మీద ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది ఎలాంటి లైటింగ్లో చేశారనేది ముఖ్యం అని చెప్పి అలా వచ్చారు, అలా కోఆపరేట్ చేసేవారు అంత. అలాంటి నాగేశ్వరరావు గారు మా ఇద్దరికి చాలా సరదా అవి కూడా ఉన్నాయి. ఒక రోజు అడిగారు నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటావు అంటావు అన్నారు. సార్ నేనేం తీసుకున్నాడు భోజనం చేసి పడుకుంటానంటే నిద్ర పడుతుందా బాగా అన్న, పడుతుందండి పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది అన్న. అలా కాదయ్యా ఇప్పుడు నీ వయసు 60 దాటింది కదా అన్నాడు, దాటింది సార్ అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వస్ అన్ని వీక్ అయిపోతాయ్యా, ఈ నర్వస్ని యాక్టివైజ్ చేయాలంటే ఏదో ఒక డ్రింక్ ఎక్కువ కాకుండా ఒక మంచి డ్రింక్ సో నాట్ సార్ లాంటివి కాకుండా ఒక మంచి బ్రాండీ కొని అట్లాంటి బ్రాండీ తెప్పించుకొని రోజు ఒక బెగ్ కానీ మ్యాక్సిమం 2 bags దాటద్దు అన్నారు. సరే నాగేశ్వరరావు గారు చెప్పారు అందులో నా ఆరాధ్య దైవం నా అభిమాన నాయకుడు మన పాఠ్యతో ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత వైన్తో స్టార్ట్ చేద్దామనే మరి బ్రాండీతో ఎందుకని వైన్తో స్టార్ట్ చేస్తాం. సరే కొనుక్కున్న ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 8:30 అయ్యేది. ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి తాగితే ఏం గటగట తాగేది కాదు కదా సిప్ చేసుకుంటూ తాగాలి. అది అయ్యేటప్పుడు 11:30 అయ్యేది. మా ఆవిడ అప్పుడు దాకా నువ్వు పడుకో వెళ్ళి అంటే మీ భోజనం పెట్టబడి అని చెప్పి ఆవిడ అలాగే కూర్చుని ఇవన్నీ చూసిన తర్వాత ఇది తాగాల ఇది అంత అవసరమా దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలా పల్లెన అడిగైతే ఓకే మనం ఇంత బిజీగా ఉండి కూడా మనం ఏమిటి అని చెప్పి నా వల్ల కాక నేను ఇలా ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత అడిగారు ఏం మళ్ళీ మనం తీసుకుంటాం వాళ్ళు ఇదేమోనండి ఈ ప్రాబ్లం వచ్చిందండి అందుకని నేను తీసుకోలేకపోతానండి అలా సరే అయితే ఆదివారం నాడు ఎప్పుడో ఒకరోజు అనుకొని అట్లా తీసుకోవాలి. అలా ఆదివారం అని మొదలుపెట్టింది మెల్లమెల్లగా అలవాటు అయింది కానీ ఇప్పుడు కూడా రోజు తీసుకోవటం అనేది లేదు. ఓన్లీ ఏదైనా ఫంక్షన్స్ పార్టీలు జరిగితే ఆ పార్టీల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా 2 pegs దాటకుండా ఉండేది
ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న డిజైన్ తర్వాత అందరూ తాత్వికంగా కలిసి కూర్చోవాలంటే అందరూ తాగుతూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను తాకుండా కూర్చునే వాడికి మనం బోర్ కొట్టేస్తాయి. అందుకని తప్పనిసరి ప్రశ్న అట్లా తీసుకుంటాను తప్ప ఇది కాదు. అది కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి. అలాగే రవీంద్రభారతిలో ఒకరోజున ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ఎవరితో ఏదో సత్కారం కాబట్టి మరి సుధాకర్ గారు చేశారు ఎవరు చేశారు నాకు గుర్తులేదు. రవీంద్రభారతిలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరన్నా ఉన్నారంటే మా మురళీమోహన్ అని చెప్పారు. ఇది అసలు మా కార్యక్రమం కాదు, ఇది కాదు, ఏదో కార్యక్రమంలో ఇది ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని ఒకసారి స్టన్ అయిపోయి చూస్తే అవునయ్యా మేమందరం ఏ చిల్లర చిల్లర పనులు చేసావో కానీ నువ్వు మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉన్నావు. అందుకని ఆ మాట అన్నాన్ని ఇక్కడ అంటేవే కాదండి. ఆయన అమెరికాలో ఆయనకి బ్రహ్మాండమైన సత్కారాలు సభలు దొరికితే అక్కడ ఆవిధ వేదికల మీద కూడా ఆయన చెప్పేవారు. అంత ప్రేమపాత్రుడైన మళ్ళీ నాగేశ్వరరావు గారు కొడుకు నాగార్జున గారితో కూడా మూడు సినిమాలు తీసాం. వాళ్ళ మనవడితో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరలేదు, ఫ్యూచర్లో కుదురుతుంది ఎవరు చూద్దాం. చాలా సంతోషం అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చినందుకు. ముఖ్యంగా వరుణ్ సందేశ్, వరుణ్ సందేశ్ చాలా అదృష్టం అవుతుంది బిగినింగ్, ఇప్పుడు కూడా అదృష్టం ఉంది కాదని కాదు. అలాంటి అద్భుతమైన సినిమాలు హ్యాపీ డేస్ కానీ బంగారు కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాల్లో అయ్యో ఇంతటి అవకాశం మనకు రాలేదు అని మేము ఈర్షిపడే లెవెల్లో రావటం, అంత మంచి పేరు రావటం, అనేక సినిమాల్లో చేయటం కూడా జరిగింది. ఆత్మీయమైనటువంటి మనిషి ఎక్కడన్నా పాత లోకర్ పాత రోజుల్లో వాళ్ళలాగా వినయంగా విధేయతగా చక్కగా పెద్దవాళ్ళని సీనియర్ వాళ్ళని గౌరవించాలి, ఆ నిర్మాతకి దగ్గరగా ఉండాలని మేమందరం ఏమనుకున్నామో అవన్నీ ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది. ఇవాళ రావడమే కాకుండా నేను ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు నాగేశ్వరరావు గారి గురించి రామారావుకి, అలాగే కృష్ణ గారి గురించి సందర్భం అయినా కాకపోయినా ఒక్క విషయం మాట్లాడతాను. ఎందుకంటే కృష్ణ గారు నేను ఎరువు కాలేజీలో క్లాస్మేట్స్, మేమందరం కూడా ఫస్ట్ బెంచ్లో పక్క పక్కన కూర్చునేవాళ్ళం. ఎందుకంటే కాస్త బుద్ధిమంతుల్ని అల్లరి చేయనాన్ని ముందు కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్ని అందరూ వెనక బెంచ్లో కూర్చోబెట్టేవారు. అలా ముందు బ్యాచ్లో ఉండేవాళ్ళం, బాగా ఆత్మీయంగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన చాలా అందంగా ఉండేవాడు అప్పుడు, ఇప్పుడు ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు మంచి జుట్టు గిరదాల జుట్టు అది ఉండి చాలా తెల్లడి తెలుగు పండుబాబులాగా ఉండేవాడు. వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని కాలేజీకి వస్తే చూస్తే అప్పా అనిపిస్తుంది మొగాళ్ళకు కూడా. అలాంటి అంత అందగాడు కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడు కాలేజీలో మేము అందరూ కలిసి ఆయన కోడికి నేను పెట్టాం దేవుడు అని. దేవుడు వచ్చాడా దేవుడు వచ్చాడా దేవుడు దేవుడు అని. అది సరదాగా పెట్టిన ఆ దేవుడు అనే పేరు సినిమా ఇండస్ట్రీస్లో నిజమైన దేవుడు ఎవరంటే కృష్ణ గారి. ఆయనంత అంటే ఇందాక మీరు అందరూ చెప్పినట్టుగా నిర్మాతని ఎలా ఆదుకోవాలి ఎలా చేసుకోవాలి కాపాడుకోవాలి అనేది కృష్ణ గారికి తెలిసినందుకు ఎవరు కాదు. చాలా సినిమాలు చేసేవాడు, కొత్త నిర్మాతలు కూడా చేసేవాడు. ఆ సినిమా ఏదైనా ఫ్లాప్ అయ్యో ఏదైనా అయితే బంగారు ఆ నిర్మాత కనపట్టలేదేంటి అన్నాడు. ఏ సినిమా ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నారు. ఒకసారి వెళ్ళి పిలుచురా అని పిలుచుకొచ్చాను. ఏమయ్యా కనపట్టలేదు ఏంటి రావేంటే ఏం రానండి, మీతో సినిమా తీసి ఫ్లాప్ అయిపోయింది, నేను సిగ్గుపడి రావట్లేదు అన్నారు. ఎందుకు సిగ్గుపడ్డా చేయి మళ్ళీ ఇంకో సినిమా చేయి డేట్స్ ఇస్తాను అని అన్నాడు. సార్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి, ఏమనుకోవద్దండి అని. నీకు ఎందుకయ్యా అవన్నీ రా నువ్వురా, నేను కాల్ షీట్లు ఇస్తా, స్టోరీ ఏంటో నేను చూస్తాను, డైరెక్టర్ టెక్నీషియన్ ఎవరు కావాలో నేను చూస్తాను, అలాగే ఫైనాన్సర్స్ పిలిచి డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి ఈ సినిమాకి చేయండి అని చెప్తాను అని వాళ్ళతో సినిమా మొదలు పెట్టించేవాడు. సినిమా బిఫోర్ రిలీజ్ అందరూ పేమెంట్స్ ఇవ్వాలి, అట్లాంటి టైంలో పాటు ఫైనాన్సర్ ఇవ్వలేకపోతే కూడా ఈయన గ్యారంటీ సంతకం ఆయన పెట్టి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నిర్మాతలను కాపాడుకోవటం మూలంగానే ఆయన అద్భుతమైన సినిమా చేయగలిగాడు. నిజమైన సినిమా ఇండస్ట్రీలో మేము అందరం దేవుడని భావించే కృష్ణ గారి గురించి కూడా అక్కినే నాగేశ్వరరావు గారి భర్తనే సందర్భంగా మరి నేను అన్నాను. వాళ్ళందరిని చూసి మేమందరం ఎన్నో నేర్చుకున్నాం, అలాగే వరుణ్ సందేశ్ కూడా నేర్చుకోవాలని, అలాగే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సాక్షాత్తు నటరాజు పర్యవేక్షించిన ఈ పవిత్రమైన వేదికకు నా హృదయపూర్వకమైన నమస్సుమాంజులను అందజేస్తున్నాను. నేను రావటం ఆలస్యమైంది, ఆలస్యానికి కారణం మా అన్నయ్య, ఎందుకంటే తనకి ఇట్లా పూలమాల వేస్తూ
అంజలి ఘటించటాన్ని నేను భరించలేనని అన్నయ్యకి తెలుసు కాబట్టి అది అవాయిడ్ చేస్తూ నేను ఆలస్యంగా రావటాన్ని తన ఆశగా నేను అనుకుంటున్నాను. ఈరోజు సభలో ఉన్న మహనీయులందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలను అందజేసుకుంటున్నాను. మా సోదరుడు మురళీమోహన్ గారు, సారీ అమ్మ వెళుతున్నాను పని ఉందని వెళ్ళారు. అన్నయ్యకి ఆయనకి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది, ఆ సంగతి అందరికీ తెలుసు. తర్వాత విశిష్ట అతిథిగా వచ్చిన మా రాయలంగి నరసింహారావు గారు అనలేను, ఎందుకంటే ఆయన నాలో అమ్మనే చూసుకుంటారు. నన్ను ఎప్పుడు చూసినా అమ్మ 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 అని పలకరిస్తారు. నా ఆత్మీయ పుత్రుడైన మా రాయలంగి నరసింహారావు గారికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా పుత్రుడిగానే నేను సంబోధిస్తాను. ఈ రోజున అన్నయ్య ఫంక్షన్కి వచ్చి అన్నయ్య ఆశీస్సులను అందుకుంటున్నందుకు నా ప్రియమైన పుత్రునికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు పూజ్యులు ప్రసన్న కుమార్ గారికి, ఆత్మీయులు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారికి, అందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు. ఈరోజున ఆకృతి సంస్థ 33 సంవత్సరాలు అయిపోయి 34వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆకృతి సంస్థని ఇనాగ్రేట్ చేసింది అన్నయ్యే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా ఆకృతి సంస్థ మొట్టమొదట అన్నయ్యకి అభినందనలు అందజేసింది. ఈ రోజున అన్నయ్య పురస్కారం అందుకుంటున్న ఒక యువ నటుడు, ఎంతో ప్రతిభను చూపించే యువ నటుడు చిరంజీవి వరుణ సందేశ్. వరుణ్ ఆంధ్రప్రదేశ్కి తెలుగువారికి చెందిన మనిషి అయినా కూడా తన ప్రతిభను అమెరికాలోను దేశ దేశాల్లో విస్తరింపజేస్తూ అందరి ఆశీస్సులను అందుకుంటున్న చిన్నారి నటుడైనా కూడా, రచయిత అయినా కూడా అందరి హృదయాలను ఆక్రమించిన చిరంజీవికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మా ఇద్దరికి ఉన్న అనుబంధం ఏమిటంటే వారి అది సడన్గా ఆత్మీయత ఎక్కువైతే మాటికారు. జీడిగుంట రామచంద్రమూర్తి గారికి నాకు ఉన్న ఆత్మీయత అనుబంధం మాటలతో చెప్పలేంది. సాహితీ పరంగా మేము ఎంతో సన్నిహితులం, కుటుంబ పరంగా కూడా ఎంతో సన్నిహితులం. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా మా వరుణ్ అంటే రామచంద్రమూర్తి గారికి ఎంత ప్రాణమో తెలుసు. ఎప్పుడు తన గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అన్నయ్య దగ్గర మాట్లాడుతూ ఒక హ్యాపీ డేస్ గురించి చెప్తుంటే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి మా వరుణ్కి నా ఆశీస్సులు అందించండి రామచంద్రరావు గారు అన్నారు. ఆ ఆశీస్సులు ఈ రకంగా ఈ వేదిక మీద మా వరుణ్ అందుకోవటం నిజంగా ఎంతో ఎంతో గర్వంగా ఉంది. అన్నయ్య స్థాయికి రావాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఇక అన్నయ్య పరంగా చెప్పాలంటే సముద్రం ముందు కూర్చుని ఒక చిన్న చెంచా అందించి ఆ నీటిని తోడమంటే ఎట్లా ఉంటుందో నా పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. నాకు 7వ సంవత్సరం నుంచి అన్నయ్య ఎవరిలో పెరిగిన దానిని, తనకి చెల్లెళ్ళు లేకపోయినా నన్ను చెల్లి చెల్లి అంటూ పచ్చితనం నుంచి ప్రేమగా పెంచుకున్న మనిషి. నేను తెనాలిలో ఉన్నా, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా పొద్దున్నే ఫోన్ వచ్చేది, అమ్మా నేను సెట్ మీదకి వెళ్తున్నాను, అన్నయ్య పాత్ర వేస్తున్నాను, ఒక్కసారి అన్నయ్య అని పిలవ్వా, నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే ఓకే అన్నయ్య అనేదాన్ని. ఓకే అని అన్నయ్య ఫోన్ పెట్టేసేవాడు అనమాట. అంతది అనుబంధం అనమాట మాది. తర్వాత ఈ 80వ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే
అన్నయ్య సినీ రంగ ప్రవేశం చేసిన ప్రత్యేకత గురించి చెప్పాలంటే, నేను రాసిన గ్రంథం గురించి చెప్పాలి, చెప్పి తీరాలి. అది అన్నయ్య ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, అభిమానులు వాళ్ళందరూ వస్తూ ఒకసారి అన్నారు, నాగేశ్వరరావు గారు మీకు కమ్మవాళ్ళు ఉంటే అభిమానం ఉంటుంది కదా బాగా, బ్రాహ్మణులు అంటే ఇష్టం లేదట కదా అంటే, నేను అక్కడే ఉన్నా అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా తిప్పి, ఎస్ యు ఆర్ కరెక్ట్, మీరు విన్నది కరెక్ట్, ఎందుకంటే నేను ఎంతో అభిమానించే వేదాంత రాఘవయ్య గారు బ్రాహ్మణి కాదు, ఆదిత్య సుబ్బారావు గారు బ్రాహ్మణి కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రాహ్మణి కాదు అని అందరినీ అట్లా చెప్తూ, చివరికి మా అమ్మాయి కూడా బ్రాహ్మణి కాదు అని చెప్తుంటే అందరు మొహాలు ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయారన్నమాట. చూడమ్మా వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే, నేను చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉంటాను కాబట్టి, అన్నయ్య మీ గురించి మీ జీవిత చరిత్ర రాయాలనుంది అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా తిప్పుతాడు కదా, రాయమ్మా రాసేది నువ్వు కాదు కదా, నేనే కదా, నీలోంచి నేనే కదా అంటే, మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం రాశాను, అది ఆంధ్రభూమిలో 4 సంవత్సరాల సీరియల్గా వచ్చింది. వస్తున్నప్పుడే సారీ ఇప్పుడు నేను డాక్టర్ని కాదు పేషెంట్, వస్తున్నప్పుడే ఇంకోటి జనరల్ హాస్పిటల్ అంటే ఈరోజు ప్రాముఖ్యతకిను దీనికి దగ్గరి సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. వార్డ్ బాయ్, నేను ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటే వార్డ్ బాయ్ గబగబా వచ్చి, అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది అన్నాను. అరగంట ఆవిమ్మని చెప్పిన అయినా నేను ఆపరేషన్స్లో ఉన్నాను. మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ వచ్చారు, వచ్చి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న, మేము రామారావు మాట్లాడుతున్నాము అని. ఏ రామారావు అన్న, ఎంకి రామారావు, అయ్యో మీరు ముందరే చెప్పచ్చు కదా, నేను ఎవరు అనుకున్నాను అంటే, తమరు ఆపరేషన్లో ఉన్నారు కదా, తమరు ఒకసారి స్టూడియోకి వస్తారా తమతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళందరూ కృష్ణ భక్తులు అవటం వల్ల అందరం కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాం. అప్పుడు బసీరామ్ తారకం గారి క్యారియర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. అంటే తారకం వీరెవరో తెలుసా అంటే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కృష్ణకుమారి గారు అంటే, అవునాను. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, భగీరథ వాళ్ళందరూ కూర్చున్నారు, మేము వీరిని ఎందుకు కబురు చేసామో తెలుసా అన్నారు. అంటే ఎందుకు అన్నారు వాళ్ళు, అది మా బ్రదర్ జీవిత చరిత్ర చాలా బాగా రాస్తున్నారు, మేము చదువుతున్నాము, అది మా జీవిత చరిత్ర కూడా రాయొచ్చు కదా అని అడగటానికి పిలిచాను అని నా వంక చూశారన్నమాట. ఒక్కసారి నేను స్టన్ అయిపోయి అట్లాగే చూస్తున్నా, ఎందుకంటే అన్నయ్య జీవిత చరిత్ర అది రాస్తున్నాను, అది తర్వాత 4 సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయి, అది కాకుండా కృష్ణక సలహాలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఊపిరాడిన పనిలో ఉన్నాను, అందులో అన్నగారి జీవిత చరిత్ర అంటే తెల్లారుజామున 3:30కే వెళ్ళాలంటే నాకు చాలా కష్టమైన పని కాబట్టి అట్లాగే చూస్తుంటే ఆయన నా వంక అట్లా చూసి, సరే సరే మా మేము తర్వాత మాట్లాడుకుందాం మనం అన్నారు. అది 81లో జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళందరూ అన్నయ్యతో చెప్పారు, మీ చెల్లెల్ని అన్నగారి జీవిత చరిత్ర రాయమన్నారు. అంటే ఏమ్మా మా బ్రదర్ అడిగట్టు కదా, నువ్వేం చెప్పావంటే, నా ఇబ్బందులు మీకు తెలుసు కదన్నయ్య అన్న. ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం అది చాలా ఫేమస్ అయింది. తర్వాత ఆ గ్రంథాన్ని చదివి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, మాకు డాక్టరేట్ వచ్చిందండి, మీ గురించి రాసాము. అది నా గురించి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసిందంటే, మీ చెల్లై రాశారు అనగానే తన కళ్ళలోంచి నీళ్ళు వచ్చి గబగబా లోపలికి వెళ్ళి షాల్ కప్పి, తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన నా జీవిత చరిత్రను గురించి రాశారు, నా పుట్టినరోజు గురించి రాశారు. అందులో సెప్టెంబర్ 20 అనేసరికి అందరూ నా పుట్టినరోజు తెలుసుకున్నారు. మా చెల్లై మే 8 నా నిజమైన పుట్టినరోజని నా మనసు తెలిసి తన గ్రంథంలో రాసింది.
అందుకని మా చెల్లెలకి నేను ఎప్పుడు రుణపడి ఉన్నానంటే, ఈ రోజున మా తమ్ముడు మా ఆకృతి సుధాకర్ ఈ 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా, మా వరుణ్కి పురస్కారం అందజేస్తున్న సందర్భంగా అన్నయ్య మాటలు నాకు గుర్తిస్తున్నాయి. నిజంగా తను ఎక్కడే లేడు, ఎక్కడ మంచితనం ఉంటుందో, ఎక్కడ మానవత్వం ఉంటుందో, ఎక్కడ కళ ఉంటుందో, ఎక్కడ అన్ని మానసిక ప్రక్షాళన ఉంటుందో అక్కడ అన్నయ్య ఉంటాడు. తర్వాత తనకి 74లో హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్స్ అన్నారు, నాగేశ్వరరావు గారు మీ హార్ట్ ఓన్లీ 30% మాత్రమే పనిచేస్తుంది, మీరు ఇంకా సినిమాల్లో వేయటానికి వీల్లేదు, డ్యాన్సులు వేయటానికి వీల్లేదు అంటే అన్నయ్య నవ్వి, పిచ్చి వాడలారా మీరు డాక్టర్సే కానీ నా గుండె కొట్టుకునేది 30% అయినా కూడా నా హృదయంలో కోట్లాది భక్తుల కోట్లాది అభిమానుల హృదయ స్పందనలు ఉన్నాయి, నేను 90 ఏళ్ళు డెఫినెట్గా బతుకుతానన్నారు. అట్లాగే 90 ఏళ్ళు ఉండి అందరిలోనూ చిరంజీవిగా ఉండి అన్నయ్య అందరిలోనూ ఉండి ఈ రోజున ఈ వేదిక మీద మీ అందరిలోనూ ఉండి ఆశీస్సులు అందిస్తున్నారు. మా అన్నయ్యకి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజులు ఘటిస్తూ ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులను అందజేస్తూ, మా వరుణ్కి అన్నయ్య ఆకాంక్ష ప్రకారం, మా రామచంద్రమూర్తి గారి ఆశీస్సుల ప్రకారం అంత అన్నయ్య స్థితికి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ రేలంగి నరసింహరావు గారికి, అలాగే మా అన్నగారు కుప్పల శ్రీనివాస గుప్తా గారికి, మరి పెద్దలు అమ్మగారు కృష్ణకుమార్ గారికి, ఆకృతి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుధాకర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు అగ్నేయ నాగేశ్వరరావు గారి పేరు మీద యూత్ ఎక్సలెన్స్ అవార్డు మన యువ హీరో శ్రీ వరుణ్ సందేశ్ గారికి చాలా సంతోషం. మీకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాం సార్. మీరు ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి అవార్డులు తీసుకోవాలని, అలాగే మా సుధాకర్ గారు ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రేలంగి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, సారీ వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు నన్ను, అదే అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్, సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక చిన్న ఒక అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా అండ్ ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెల అప్పుడే అనుకుంటా నేను, సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ బిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ బిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది, ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన నా భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అది ఒక యూనో అసలు అది ఎప్పుడు నేను కళ్ళో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారి పరిచయం ఉంది బాగా. అండ్ సో యా, నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా ఒక మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది, సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూసి మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు
సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.